కరువు పరిస్థితులు తెలంగాణ రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఖరీఫ్ వర్షపాతం లోటు 34% నుంచి 61% పెరగడం వల్ల రబీలో పంట కాలం మందకొడిగా సాగుతోంది. బెట్ట పరిస్థితుల్లో మెట్ట పంటల సాగు సరళి తడబడింది. వానలేమితో జలవనరుల మట్టాలు అందనంత లోతుకు ఇంకడంతో విద్యుత్ కొరత తీవ్రమైంది. ప్రధాన ఆహార పంట ఆయకట్టులో 25% మాత్రమే నాట్లు పడ్డాయి. మొక్కజొన్న, గోధుమ, రాగి, ఉల్లి సహా పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు భారీగా తగ్గింది. తదనుగుణంగా ఆయా పంటల దిగుబడులపై గణనీయంగా ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని 2015 ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దక్కన్ పీఠభూమిలో ఈ ఏడాది రబీ పంటకాలాన్ని వెంటాడుతున్న ప్రతికూలతలు అన్నదాతను పూర్తిగా కూలదోసేస్తున్నాయి. గత జూన్ నుంచి ఏమాత్రం వరుణుడు సానుకూలంగా లేకపోవడంతో సాధారణ సాగు విస్తీర్ణం మందగించింది. తెలంగాణ వార్షిక సాధారణ వర్షపాతం 906.5 మిల్లీమీటర్లకు గాను 850.1 మిల్లీమీటర్ల వర్షం నమోదవ్వాల్సి ఉంది. వర్షాభావం కారణంగా ఇప్పటి వరకు 562.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఫలితంగా 34% వార్షిక వర్షపాతం లోటు నమోదైంది. ప్రత్యేకించి రబీ సీజన్ పరిశీలిస్తే 129.2 మిల్లీమీటర్లు కురవాల్సిన వర్షం కేవలం 50.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ లెక్కన 61% లోటు వర్షపాతం రాష్ట్రంలో కొనసాగటం కర్షక లోకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఏ జిల్లా వాతావరణ పరిస్థితులను పరికించినా ఇది కరువు కింద లెక్కే అని అంచనాలు చెబుతున్నాయి. అధికారులు అంగీకరిస్తున్నారన్నది క్షేత్రస్థాయి సమాచారం. సాగు తెలంగాణ 9 జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 13.09 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 747,000 హెక్టార్లలోనే వివిధ పంటలను పెట్టారు. ప్రధాన ఆహార పంట వరి సాధారణ సాగు విస్తీర్ణం 650,000 హెక్టార్లకు గాను ఇప్పటిదాకా 252,000 హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి. ఇంకా వివిధ జలాశయాలు, బోర్లు, బావుల కింద నాట్లు సిద్ధం కావడం గమనార్హం. గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, ఇతర చిరుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 222,000 హెక్టార్లు. ప్రస్తుతం 189,000 హెక్టార్ల ఆయకట్టు పూర్తి కావడం ఒకింత ఊరటనిస్తోంది. పప్పుధాన్యాలైన కంది, శనగ, పెసర, మినుము సహా ఇతర పంటల సాధారణ సాగు విస్తీర్ణం 161,000 హెక్టార్లకు గాను 113,000 హెక్టార్లలోనే గింజలు పడ్డాయి. మొత్తం ఆహార ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10,41,000 హెక్టార్లు. ఇందులో 553,000 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగవుతున్నాయి. ఈ లెక్కన 47% విస్తీర్ణం ఖాళీగా ఉంది. సహజంగా ఏటా ఇదే సమయానికి 71% విత్తాల్సిన పంటలు ఇప్పటి వరకు 57% మాత్రమే పూర్తవడం కరువు పరిస్థితులకు అద్దం పడుతుంది. 30% తగ్గిందండి, సోయింగ్స్లో తగ్గింది, ఆటోమేటిక్గా ఈల్డ్స్లో కూడా తగ్గుతుంది. గ్రౌండ్ వాటర్ కూడా డిప్లీషన్ జరిగింది, రిజర్వాయర్స్లో కూడా వాటర్ కొంచెం తగ్గింది. రెయిన్ఫాల్ 34% డెఫిసిట్ ఉంది. ఆల్ దీస్ ఆర్ ఇండికేటర్స్, కానీ ఒక 71% అని చూపిస్తున్నారు. సో దట్ మీన్స్ 30% డెఫిసిట్ ఉంది అన్ని ఏరియాస్లో. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఫుడ్ షార్టేజెస్, ఫాడర్ షార్టేజెస్ ఎక్కడ లేవు. అది కాకుండా మన పీడిఎస్ సిస్టంలో 6 కేజీ రైస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో రైస్ వరకు ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. అండ్ దెన్ సబ్సిక్వెంట్లీ జూన్కి ఇప్పటికీ 6 నెలల తేడా ఉంది. సో దేర్ మే బీ సమ్ ప్రాబ్లమ్స్ సబ్సిక్వెంట్లీ. సో దానికి గవర్నమెంట్ విల్ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ ఏం చేయాలి, ఎలా. అది కానీ బఫర్ స్టాక్స్ కూడా ఉన్నాయనుకుంటా. సో ఐ థింక్ వీ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు సేల్ త్రూ అనుకుంటున్నాను నేను. గతేడాది కూడా ఇదే తరహాలో వ్యవసాయం సాగడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది రబీ మందకొడిగా సాగుతున్నందున పైర్ల దిగుబడులపై ఖచ్చితంగా వాటి ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాఖ కొత్త కమిషనర్ ప్రియదర్శిని వెల్లడించారు. సీడ్స్ ప్రాబ్లం లేదు, ఫర్టిలైజర్ ప్రాబ్లం లేదు, మేము అడిగిందంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నారు. అండ్ సీడ్స్కి కూడా రకరకాల వీఆర్ డూయింగ్ అడ్వాన్స్ ప్లానింగ్ సో దాట్ ఖరీఫ్ కల్లా మన దగ్గర సీడ్ అవైలబుల్గా ఉంటుంది. ఏ కంపెనీస్ నుంచి ఎంతెంత రావాలి, ప్లస్ అదే బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్, అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో వీఆర్ డూయింగ్ థింగ్స్ ఆన్ షెడ్యూల్ ఐ థింక్. అంటే నేను ఇంకా డెప్త్లోకి వెళ్ళలేదు ఫ్రమ్ ద బ్రీఫ్ ప్రెజెంటేషన్స్ దట్ ఐ హావ్ సీన్. అదే సీడ్కి ఎంత రెడీ చేస్తున్నాం కదా, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్, అకార్డింగ్లీ వీ షుడ్ బీ ఏబుల్ టు సప్లై సీడ్. నీరు, విద్యుత్ కొరతలతో తెలంగాణ 9 జిల్లాల్లోనూ వాటి సాధారణ పంటల విస్తీర్ణాలు పూర్తిగా సాగులోకి రాలేదు. రబీలో ఆయా సాగు విస్తీర్ణాలను జిల్లాల వారీగా చూస్తే గణనీయంగా పడిపోయాయి. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రాష్ట్రంలో రబీ పంటల సాగు లెక్కలపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో వ్యవసాయ శాఖ అంచనాలు తప్పాయి. సవా లక్ష సమస్యలతో సతమతమవుతున్న అన్నదాతకు వాటి పర్యవసానాలు ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా గతానుభవంతో వీటిని పరిష్కరించే దిశగా సర్కారు సమగ్ర చర్యలు తీసుకోవాలి.